నమస్కారం, మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది. నిందితుని నుండి 7 లక్షలు విలువ చేసే విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపిన డిఎస్పీ సత్యానందం. గుడివాడ శ్రీశక్తి భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ అంచనా సమావేశం. ఉద్యోగుల పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామన్న ట్రెజరీ శాఖ ఏటీఓ గోవిందరావు. డిసెంబర్ 15వ తేదీ నుండి నెల్లూరులో సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలు. మహాసభ గోడపత్రికను ఆవిష్కరించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని పలు జిల్లాలలో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గుడివాడలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో పలు జిల్లాల్లో నిందితుడు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుండి 7 లక్షలు పైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నామని, 14 ఏళ్ల వయసు నుండి చోరీలను ప్రవృత్తిగా ఎంచుకున్న నిందితుడు 10 ఏళ్ల క్రితం భద్రాచలం రామాలయంలో జరిగిన చోరీ కేసులో ఉన్నట్లు గుడివాడ డిఎస్పీ సత్యానందం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిసిఎస్ డిఎస్పీ మురళీకృష్ణ, సిఐలు కిషోర్ బాబు, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి అనగా 12/12/2009 రాత్రి ఈ పామారు పోలీసు వారికి ప్లస్ గుడివాడ సిసిఎస్ వారికి ఈ కైకలూరు సిబ్బంది వాళ్ళందరూ కలిసి ఒక ఇన్ఫర్మేషన్ రాగా షేక్ మొహిద్దీన్ అలీ ఇలియాస్ అలీ అని అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని మీద నియర్లీ 30-40 కేసులు మొత్తం త్రూఅవుట్ 2-3 రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో పెండింగ్ ఉన్నాయి. ఇతను అరెస్ట్ చేసి ఇతని దగ్గర నుంచి మదిలీకి సంబంధించిన మోటార్ సైకిల్, కావలికి పోలీస్ స్టేషన్ సంబంధించిన 2 కేసులు, భీమవరం టౌన్కి సంబంధించిన 3 కేసులు, ఈ నూజివీడు పామారకు సంబంధించిన 5 కేసుల్లో మొత్తం ప్రాపర్టీని సుమారుగా 7,50,000 వర్త్ అయిన ప్రాపర్టీని ఇతని దగ్గర రికవర్ చేయడం జరిగింది. ఇతని దగ్గర ఈ ప్రాపర్టీ కాకుండా ఇంకా ముత్తూట్ ఫైనాన్స్లోని, మణిపురం ఫైనాన్స్లోని సుమారుగా 150 గ్రాముల బంగారం అక్కడ ప్లస్ చేశాడు. దొంగతనం చేసిన వస్తువుల్ని ఇది కావల్లోని, బేవర్లోని దొంగతనం చేసిన ఐటమ్స్ తీసుకెళ్ళి ముత్తూట్ ఫైనాన్స్, మణిపురం ఫైనాన్స్లోని అక్కడ తాకట్టు పెట్టి క్యాష్ తీసుకోవడం జరిగింది. అది కూడా ప్రాపర్టీ రికవర్ చేయవలసింది ఉంది. ఆ కన్సర్న్ పోలీసు వారు మీ వల్ల ఇవన్నీ కూడా కేసులు రికార్డ్ చేసాము. వాళ్ళ కన్సర్న్ పోలీసు వారు మన ముద్దాయిని పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళ ప్రాపర్టీని రికవర్ చేస్తారు. మన కృష్ణా జిల్లా వరకు నూజివీడికి సంబంధించిన 3 కేసులు, పామర్కు సంబంధించిన 5 కేసులను ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అతన్ని ముద్దాయిని అలీ అన్న అతన్ని కోర్టుకి ఈరోజు సబ్మిట్ చేస్తామండి. ఈ కేసులో ఈ ముద్దాయిని సమాచారం పెట్టి ముద్దాయి దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడానికి ఈ కైకలూరు పోలీస్ స్టేషన్ సంబంధించిన 2 కానిస్టేబుల్స్, సిసిఎస్ సిబ్బంది వీళ్ళందరూ కూడా బాగా ఎఫర్ట్ చేశారు. వాళ్ళని మా డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాం. ఈ భద్రాచలంలో ఒక 17 ఇయర్స్ బ్యాక్ ఒక దొంగతనం జరిగింది, భద్రాచలం రామాలయం టెంపుల్లో. అందులో ఇతను వన్ ఆఫ్ ది ఎక్విజ్డ్. అతని వయసు 17 సంవత్సరాలకే నేరాలు మొదలుపెట్టాడు. అతను కంటిన్యూస్గా నేరాలే ప్రవృత్తి వేరే, అతనికి వేరే లేదు. గత 1 ఇయర్ నుంచి చేసిన నేరాలు ఇవి. ఈ 11 నేరాలు కూడా గత 1 ఇయర్ నుంచి చేసిన నేరాలు. డబ్బులు నేరం చేయడం, డబ్బు సంపాదించడం, అది లగ్జరస్గా అనుభవించాడు. మళ్ళీ ఇతనికి చాలామంది అమ్మాయిలతో కాంటాక్ట్స్ ఉన్నాయి. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో ఒక అమ్మాయిని అక్రమ సంతం పెట్టుకోవడం, కీప్ చేయడం, డబ్బులన్నీ కూడా దొంగతనం చేసిన డబ్బులు ఆ రకంగా పాడు చేయడం చేస్తాడు. 2019-20 రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అంచనా రూపొందించేందుకు ఉద్యోగుల పూర్తి సమాచారం కొరకు ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా సమావేశం నిర్వహించినట్లు ట్రెజరీ శాఖ ఏటీఓ గోవిందరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనా సమావేశాన్ని గుడివాడ పట్టణంలోని శ్రీశక్తి భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గుడివాడ డివిజన్ పరిధిలోని పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో బడ్జెట్ అంచనాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. 2019-20 రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ అంచనా రూపొందించేందుకు ఉద్యోగుల పూర్తి సమాచారం కొరకు ట్రెజరీ శాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా సమావేశం నిర్వహించినట్లు ట్రెజరీ శాఖ ఏటీఓ గోవిందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుడివాడ డివిజన్ పరిధిలోని పలు శాఖల ఏడీఓలు, డీడీఓలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ ఎస్టిమేషన్ కోసం ప్రతి సంవత్సరం బడ్జెట్ నంబర్ స్టేట్మెంట్ తీసుకుంటుంది. దాంట్లో భాగంగా ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి, రాబోయే ఫైనాన్షియల్ సంబంధించి మరింత వివరంగా పూర్తి ఆధారాలతోటి
ఈ నంబర్ స్టేట్మెంటు ఏ విధంగా ప్రతి ప్రొఫార్మా అప్లోడ్ చేయాలనే విషయం మీద ఇక్కడ డివిజన్ లెవెల్లో ట్రెజరీ డిపార్ట్మెంటు అవగాహన సదస్సు ఏర్పాటు చేసింది. చక్కగా దీంట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ ఇక్కడ స్థానిక ఏటీఓ గారు గోవిందరావు గారు చక్కగా వారి బృందం అంతా కూడా చక్కగా ప్రతి ఒక్క డీడీఓకి అర్థమయ్యే విధంగా డీడీఓతో పాటుగా వాళ్ళ అసిస్టెంట్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ పూర్తిగా అవగాహన కల్పించారు. అంటే ప్రతి ఒక్క డీడీఓ దగ్గర ఎన్ని పోస్టులు ఉన్నాయి, వాళ్ళకి ఎంత చెల్లించాల్సి వస్తుంది అనే విషయాలు అవగాహన కోసమే ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీని ద్వారా రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మండల విద్యాశాఖాధికారి గొడ్లవల్లేరుగా ఉన్నాను కాబట్టి ఆ గొడ్లవల్లేరుకి వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఆర్థిక సంవత్సరంలో ఎంత మొత్తం బడ్జెట్ అలాట్ చేయాలి అనేది పూర్తిగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. దానికోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ చక్కగా ఏటీఓ గారు గోవిందరావు గారు చక్కగా ఏర్పాటు చేయించడం జరిగింది. అందరూ కూడా కంఫర్ట్గా వివిధ బ్యాచ్ల రూపంలో చేస్తూ ఉన్నారు. ఇది గుడివాడ డివిజన్లో ఒక్కొక్క 3-4 బ్యాచ్లు చూపిస్తా ఒక్కొక్క ముందు అవగాహన కల్పించారు. మా ఫస్ట్ బ్యాచ్ అయిపోయింది, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ స్టార్ట్ కాబోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డిసెంబర్ 15వ తేదీ నుండి నెల్లూరులో జరగబోవు సిఏటియు 15వ రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడపత్రికను సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి ఆవిష్కరించారు. నెల్లూరు జిల్లాలో జరిగే సిఏటియు 15వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సిఏటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్సిపి రెడ్డి పిలుపునిచ్చారు. గుడివాడ పట్టణంలోని సిఏటియు కార్యాలయంలో మహాసభల గోడపత్రికలను ఆర్సిపి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ నెల 15, 16, 17 తేదీల్లో 3 రోజుల పాటు జరిగే మహాసభల్లో పలువురు జాతీయ నాయకులు పాల్గొంటారని, కార్మిక సంఘాల నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు మహాసభల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్సిపి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు డివి సుబ్బారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. 15వ తారీఖు సిఐటు 15వ రాష్ట్ర మహాసభలో నెల్లూరు పట్టణంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల సందర్భంగా భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుగుతుంది. ఈ బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మణిక్ సర్కార్ గారు హాజరవుతున్నారు. అట్లాగే మన సిఐటు మాజీ రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూరు నరసింహరావు, అట్లాగే ధనలక్ష్మి నాగేశ్వరరావు వీళ్ళు హాజరవుతారు. ఈరోజు దేశంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులు ఉద్యోగులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలని మార్పులు చేస్తూ ఇవాళ కార్పొరేట్ శక్తులకి ఈ కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలకు నిరసనగా ఈ నెల జనవరి 8వ తారీఖు దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మె సందర్భంగా కూడా కార్మిక వర్గంతో పాటు రైతాంగం, ఇతర వ్యవసాయ కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో రాబోయే రోజుల్లో బంద్లో పాల్గొనే పరిస్థితి ఉంటుంది. వీటి మీద ఈ మహాసభలో చర్చ 8వ తారీఖు బంద్ సమ్మెను ఎలా జయప్రదం చేయాలని, అట్లాగే కార్మిక చట్టాల్లో వచ్చిన మార్పులకి వ్యతిరేకంగా ఎట్లా పోరాడాలనేది ఈ మహాసభలో నిర్ణయం తీసుకుని రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడానికి, పెద్ద ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి ఈ మహాసభలు వేదికగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ మహాసభలకి కార్మికులు, అట్లాగే అనేక రకాలుగా పనిచేసే కార్మికులు ఈ మహాసభలో పాల్గొని ఈ మహాసభలను జయప్రదం చేయవలసిందిగా సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సిఐటియు 15వ రాష్ట్ర మహాసభలో నెల్లూరు జరగబోతూ ఉన్నాయి. ఈ నెల 15 నుండి 17 వరకు మహాసభలు 3 రోజులు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ఉద్యోగ కార్మికుల సమస్యల మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల మీద ప్రధానంగా చర్చించడం అనేది జరుగుతుంది. మొదటి రోజు 15వ తారీఖు ఆత్మకూరు బస్టాండ్ నుండి ర్యాలీ ప్రదర్శన ఉంటుంది. ఈ ర్యాలీ ప్రదర్శనలో ఉద్యోగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా సిఐటిగా కోరటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మహాసభలో 3 రోజుల పాటు జరిగే మహాసభలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలతో పాటు ఈ రోజున జనవరి 8వ తారీఖు దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్స్తో సార్వత్రిక సమ్మె కూడా ప్రధానంగా చర్చించడం అనేది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి
ఈ మహాసభల ప్రారంభ సూచిక జరిగే ర్యాలీ ప్రదర్శన జయప్రదం చేయాల్సిందిగా ఉద్యోగ కార్మికుల వర్గానికి విన్నవించుకోవడం జరుగుతుంది. ఈ నెల 15, 16, 17 తేదీల్లో నెల్లూరులో సిఐటియు రాష్ట్ర మహాసభ జరుగుతూ ఉంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలో సిఐటియు నిర్వహించడం అనేది ఆమైతే గత 3 సంవత్సరాల కాలంలో కార్మికులను ఎట్లా ఐక్యం చేసామో, సమస్యల మీద ఎట్లా పనిచేసామో, రాబోయే రోజుల్లో పోరాట కార్యక్రమాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీద ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు చేస్తారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్మికుల యొక్క చట్టాలనే నిర్వీర్యం చేస్తున్నారు. కార్మికులు స్వాతంత్రం రాకముందు నుంచి కూడా పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలనే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తా వస్తుంది. దాన్ని బలపరుస్తా రాష్ట్రంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీ కూడా దాన్ని బలపరుస్తూ ఉన్నాయి. ఆటో వర్కర్సు కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అనేక రంగాల కార్మికులు అందరూ కూడా, అలాగే ఇసుకమట్టా వర్కర్సు ఈ యొక్క మహాసభకి తరలి రావాలని చెప్పి మేము సిఐటియుగా అందరికీ మేము ఈ యొక్క పత్రికా ప్రకటన ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో 15వ తేదీ నిర్వహించే క్యాలెండర్ ఆవిష్కరణను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని యాదవ సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ విజ్ఞప్తి చేశారు. యాదవ సేవా సమితి అధ్యక్షులు పుట్టి హరికుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. గుడివాడ పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో హరికుమార్ మాట్లాడుతూ, 15వ తేదీన గుడివాడ ఏలూరు రోడ్డులోని కృష్ణమందిరంలో సాయంత్రం 6 గంటలకు యాదవ సేవా సమితి ఆధ్వర్యంలో 2020 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని హరికుమార్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. యాదవ సేవా సమితి 5వ వార్షికోత్సవం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా ఏలూరు రోడ్డు నందు శ్రీకృష్ణ మందిరం నందు ఈ నెల 15వ తేదీ ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి ఏలూరు రోడ్డు నందు కృష్ణమందిరంలో యాదవ సేవా సమితి 2020 క్యాలెండర్ ఆవిష్కరణ జరుగుతున్నది. ఈ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా ఆవుల శ్రీనివాసరావు గారు, డిఎస్పి గారు, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, అలాగే ఇంకొక ముఖ్య అతిథిగా సిహెచ్ నాగప్రసాద్ గారు, సిఏ గారు ఉయ్యూరు సర్కిల్, వారిద్దరూ ఈ యాదవ సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా విచ్చేసున్నారు. అలాగే ఈ యాదవ సేవా సమితి వారి క్యాలెండర్ ఆవిష్కరణ కోసం గుడివాడ మరియు నియోజకవర్గ చుట్టుపక్కల ఉన్న ప్రాంతవాసులని యాదవ సోదరులు, సోదరీమణులందరూ కలిసి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే గుడివాడలో ఉన్న ముఖ్యమైన పెద్దలు, యాదవ సంఘం పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసున్నారు. కావున ఈ కార్యక్రమాన్ని, యాదవ సేవా సమితి 2020 క్యాలెండర్ ఆవిష్కరణని మీరందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు మీ పుట్టి హరికుమార్ యాదవ్, గుడివాడ యాదవ సేవా సమితి అధ్యక్షులు. గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్లోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో జిల్లా సిసిఎస్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నేరాల నివారణకు ఎస్పీ రవీంద్రబాబు సిసిఎస్ పోలీసుల విభాగాన్ని బలోపేతం చేస్తున్నారని జిల్లా సిసిఎస్ డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ పేర్కొన్నారు. గుడివాడ పట్టణం రాజేంద్ర నగర్లోని సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో మురళీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఎస్పీ రవీంద్రబాబు సబ్ డివిజన్ల వారీగా బలోపేతం చేశారని, పాత నేరస్తుల కదలికలపై నిఘాతో పాటు రాత్రి పగటివేళ గస్తీని కూడా ఎస్ఐసిఐ స్థాయి అధికారుల పర్యవేక్షణలో నిర్వహిస్తారని, నేరాల నివారణలో సిసిఎస్ విభాగం చురుగ్గా పనిచేస్తుందని మురళీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ సత్యానందం, సిసిఎస్ సిఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఎస్పీ గారు డిస్ట్రిక్ట్లో సిసిఎస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేశారు. గతంలో సిసిఎస్ అంటే మచిలీపట్నం హెడ్ క్వార్టర్లోనే ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి సబ్ డివిజన్లో కూడా గుడివాడ, అవనిగడ్డ, నందిగామ, మోజివీడు, మచిలీపట్నం అన్ని చోట్ల కూడా ఎస్ఐ కానీ సిఏ కానీ పార్టీలతో పాటు స్పెషల్గా సిసిఎస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడం జరిగింది. ఈ రాత్రి వేళల్లో ఈ నేరాలు జరగకుండా చూడడానికి లా అండ్ ఆర్డర్ బీట్లతో పాటు సిసిఎస్ పార్టీ కూడా నైట్ బీట్లు తిరుగుతారు, అలాగే డే బీట్లు కూడా తిరగడం జరుగుతుంది. అలాగే ఈ నేరాలకు సంబంధించి పాత నేరస్తుల్ని, అలాగే జైలు నుండి రిలీజ్ అయినటువంటి నేరస్తుల్ని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ మీద వాచ్ పెట్టి వాళ్ళ యొక్క
కదలికల్ని అబ్జర్వ్ చేయడం జరుగుతుంది ప్రివెన్షన్లో భాగంగా. అలాగే వీళ్ళ యొక్క మూమెంట్ మీద నిఘా పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రజలు కూడా ఏంటంటే ఇప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అనే సిస్టమ్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఇల్లు తాళం వేసి బయటకు వెళ్ళేటప్పుడు వాటికి ఆ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని అందులో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే దాని మీద పోలీస్ వారు వాచ్ ఉంటుంది, అక్కడ సీసీ కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా నెక్స్ట్ ఏంటంటే ఎక్కువగా ఇంటికి తాళం వేసినటువంటి ఆ ఇళ్లలోనే నేరస్తులు ఎన్నుకుంటున్నారు కాబట్టి ఈ తాళాలు వేసుకుని వెళ్ళేటప్పుడు వాటి అందులో విలువైన ఆస్తుల్ని ప్రాపర్టీస్ని ఏమి ఉంచుకోకుండా కూడా తీసుకురావడం లేదంటే బ్యాంక్ లాకర్స్లో పెట్టుకున్నట్లయితే ఎక్కువగా నేరం జరగకుండా ప్రివెంట్ చేయొచ్చు. జరిగిన తర్వాత కూడా చోరీ సొత్తు పోకుండా ఉండేటట్టుగా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా వాటిని గమనించి వాళ్ళ యొక్క ఆస్తులు కూడా కొంచెం కాపాడుకునే విధంగా వాళ్ళు కూడా సహకరిస్తారని నేను ఆశిస్తున్నాను. December 18 లోపు అమ్మఒడి లబ్ధిదారులు వివరాల సవరణలు చేసుకోవచ్చునని విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 18 లోపు అమ్మఒడి పథకంలో లబ్ధిదారుల వివరాల తప్పులపై సవరణలు చేసుకోవచ్చని ఎంఈఓలు గొరిపర్తి సుభాష్ చంద్రబోస్, భవరి శంకర్నాథులు తెలిపారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులు మీడియాతో మాట్లాడుతూ గ్రామ సభల్లో లబ్ధిదారుల వివరాలను ప్రదర్శిస్తారని, గ్రామ వార్డు సభల లిస్టులో పేర్లు లేకపోయినా ఎంపికైన లబ్ధిదారుల పేర్లలో తప్పులు ఉన్నా 18 లోపు మండలంలోని విద్యాశాఖ కార్యాలయాల్లో తెలియజేస్తే ఆన్లైన్లో సవరణలు చేస్తామని సుభాష్ చంద్రబోస్, శంకర్నాథులు తెలిపారు. నిర్వహిస్తున్నటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని సంబంధించి కొద్ది చిన్న చిన్న మార్పుల్ని తీసుకునే అవకాశం ప్రభుత్వం కలగజేసింది. అది మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లాగిన్లో కరెక్ట్ చేసిన అవకాశాన్ని కలగజేయడం జరిగింది. ఏమిటంటే ఈ ప్రొఫార్మా 1 3 భాగాలకు మనం ఇవ్వటం అనేది జరిగింది. ప్రొఫార్మా 1లో అన్ని వివరాలతో విద్యార్థి యొక్క వివరాలు, తల్లి యొక్క వివరాలతో కూడినటువంటి ప్రొఫార్మాతో ఒకటి ఇవ్వడం జరిగింది. దానిని కొంచెం వార్డు వాలంటీర్స్, విద్యా వాలంటీర్స్, మన గ్రామ వాలంటీర్లు కూడా మరి వెరిఫై చేయించి దానిలో తప్పులని కొన్ని గుర్తించడం జరిగింది. ఆ సరిచేసిన తప్పుల్ని ఎంఈఓ లాగిన్లో సరిచేయడం జరుగుతుంది. అది మండల యొక్క లాగిన్లో మాత్రమే సాధ్యపడుతుంది, వేరే చోట ఎక్కడ కూడా సాధ్యపడదు. ఆ మండల లాగిన్లో సరిచేసి ప్రొఫార్మా 1 అంతా కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ప్రొఫార్మా 2 అంటే రేషన్ కార్డు లేనటువంటి వారి యొక్క వివరాలతో ఒక ప్రొఫార్మా ఇవ్వడం జరిగింది. ప్రతి విద్యార్థికి కూడా ఆ వివరాలతో కూడినటువంటి షీట్స్ అన్నింటినీ కూడా వార్డు వాలంటీర్లకు, మరి గ్రామ వాలంటీర్లకు ఇవ్వడం జరిగింది. వాటిల్లో వారు వెరిఫై చేసి మరి కొన్ని సందర్భాల్లో వారి అందరికీ కూడా అడ్రస్లు కూడా వెరిఫై చేసుకుని మాకు ఇచ్చిన మీదట వాటిని మళ్ళీ మండల లాగిన్లోనే చేసిన ద్వారా ఇది ఆటోమేటిక్గా ఫామ్ 1లోకి జనరేట్ అయిపోవటం జరుగుతుంది. అది ఎవరికైతే ఈ వెరిఫికేషన్ అనేది 6th వ్యాలిడేషన్లో చేయడం అనేది జరిగింది. వాలంటీర్స్ కూడా ప్రొఫార్మా 1 and 2లో మనం వెరిఫై చేసిన వారి యొక్క వివరాలతో ఒక ముసాయిదా బిల్ని లిస్టు తయారు చేయడం జరుగుతుంది. ఆ ముసాయిదా లిస్టుని సుమారుగా 18 లోపు కనుక మనం గ్రామసభ ఆమోదం పొంది ఖచ్చితంగా పొందవలసి ఉంటుంది. ఆ గ్రామసభ 15 నుంచి 18 వరకు అండి, ఈ 10 మధ్యలో ఖచ్చితంగా ఆమోదం పొందిన అటువంటి లిస్టుని అది మేము జిల్లా విద్యాశాఖ అధికారికి, ప్రతి మండల యొక్క అధికారి కూడా సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ విధంగా మరి చిన్న చిన్న మార్పులు ఏవైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మరి కొన్ని చోట్ల చిన్న చిన్న అబ్జెక్షన్స్ వచ్చినాయి. ఏంటంటే విద్యార్థి పేరు లేదని మా దగ్గర కంప్లైంట్స్ వస్తున్నాయి. అటువంటి విద్యార్థులు ఎవరైనా, తల్లిదండ్రులు ఎవరైనా ఉన్నట్లయితే ఆ యొక్క పాఠశాలలో చదువుతున్నటువంటి పాఠశాలలకు వెళ్ళి చిల్డ్రన్ యొక్క ఐడి నెంబర్ కనుక తీసుకుని మా దగ్గరకు వస్తే వారి పేరు ఏ వార్డులో ఉన్నదో ఖచ్చితంగా మేము సూచించగలుగుతాం. వారికి ఆ వివరాలు తెలియజేస్తే వారికి వివరాలు సరిచేసుకుని అవకాశం అనేది కూడా ఉన్నది. ఈ విషయాన్ని కూడా మరి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఎవరైతే పేరు లేవో వారు గమనించగలని కోరుతున్నాం. గుడివాడ పట్టణం జగన్నాథపురంలోని కార్మిక శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ CHV సుబ్బారావు మీడియా సమావేశం నిర్వహించారు. భవన నిర్మాణ కార్మికులు కార్మిక బోర్డులో సభ్యత్వం తీసుకుని కార్మిక శాఖ సంక్షేమ పథకాలు పొందాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ CHV సుబ్బారావు తెలిపారు. గుడివాడ పట్టణం జగన్నాథపురంలోని కార్మిక శాఖ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మికులు అసత్య ప్రచారాలను నమ్మవద్దని, కార్మిక శాఖ సంక్షేమ పథకాలు సభ్యత్వం తీసుకున్న భవన నిర్మాణ అనుబంధ రంగాల కార్మికులకు మాత్రమే అర్హత ఉందని, అసంఘటిత కార్మికులు రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిధి నుండి అమలు చేస్తున్న పథకాలకు ఎంపిక అవుతారని సుబ్బారావు తెలిపారు. ప్రజల్లోకి ఇప్పుడు ఒక SMS ఒకటి తప్పుడు SMS ప్రచారం అవుతుంది, దాని ప్రకారం అయితే అది ఫేక్ న్యూస్గా మేము
ధృవీకరిస్తున్నాము. మన కార్మిక శాఖకు సంబంధించి ఉన్న సంక్షేమ పథకాల్లో భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని వృత్తులకు వారికి మాత్రమే సభ్యత్వం పొందే అధికారం ఉంది. వారికి ఆ పనుల్లో చేసేవాళ్ళు సభ్యత్వం పొందినట్లయితే ఆ సభ్యత్వం పొంది దాన్ని అమల్లో ఉంచుకున్న వాళ్ళకి ప్రతి కార్మికుడికి అని భార్య డెలివరీ అయినప్పుడు 2 కాన్పుల వరకు మరియు 2 కుమార్తెల వరకు, ఒక కుమార్తెకి 2 కాన్పుల వరకు మెటర్నిటీ బెనిఫిట్ సంవత్సరం ఒక్కొక్క డెలివరీకి 20,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అలాగే చందన ఇప్పుడు వైఎస్ఆర్ పెళ్లి కానుక వాటిలో రికార్డు కానటువంటి పెళ్ళిళ్ళకి వివాహ కానుక కింద 20,000 రూపాయలు కార్మికుడికి అందజేయడం జరుగుతుంది. కూతురు పెళ్లి కానీ లేకపోతే కార్మికురాలు ఆల్రెడీ మన దగ్గర సభ్యత్వం పొందిన కార్మికురాలు అయితే ఆవిడకి కూడా 20,000 ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కాకుండా మా కార్మికులు మరణించిన సహజ మరణం చెందిన సందర్భాల్లో ఈ భవన నిర్మాణ కార్మికులకి ఇచ్చేటువంటి నష్టపరిహారం 60,000గా ఉంది. అయితే వైఎస్ఆర్ బీమాలో 30,000 ఇస్తున్నారు కాబట్టి ఆ మిగిలిన 30,000 రూపాయలు ప్లస్ అంత్యక్రియలకు అయ్యేటువంటి ఖర్చుల కింద 20,000 రూపాయలు మొత్తం 50,000 రూపాయలు సహజ మరణ సందర్భంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ప్రమాద మరణం కనుక జరిగినట్లయితే ఆ వైఎస్ఆర్ బీమాలో నమోదు అనివార్య కారణాల వల్ల నమోదు కాలేదని ధృవీకరణ జరిగిన సందర్భంలో కార్మిక శాఖలో ఈ సభ్యత్వం పొందిన వారికి 5 లక్షల రూపాయలు నష్టపరిహారము మరియు అంత్యక్రియల సొమ్ముల కింద 20,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకాలు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకే వర్తిస్తుంది కాబట్టి ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతున్నాము. ఇదేవిధంగా షాపులు ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు వారు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ నిధి అని చెప్పి వేరే ఉన్నది లేబర్ వెల్ఫేర్ ఫండ్ అంటారు, అది సంవత్సరానికి ప్రతి కార్మికుడు కూడా 30 రూపాయలు చెల్లిస్తారు. ఆ కార్మికుల తరఫున యజమాని 70 రూపాయలు చెల్లించి మొత్తం 100 రూపాయలు చెల్లిస్తారు. దాని నుంచి కూడా సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నవి. వాటిలో స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. ఆ స్కాలర్షిప్స్ జనవరి ఫిబ్రవరి నెలలో దరఖాస్తు చేసుకుంటే ఇవ్వడం జరుగుతుంది. అది షాపుల్లోనూ ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకి అది వర్తిస్తుంది. భవన నిర్మాణ రంగం వాళ్ళకి ఇందాక చెప్పింది వర్తిస్తుంది. అంతేగాని ఏ ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఏ పనిలోనూ ఉన్నా సరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఇటీవల వస్తున్నటువంటి ఆ సంక్షేమ ఆ SMS ఫేక్గా మేము ధృవీకరిస్తూ దాన్ని ఇగ్నోర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన గుడివాడ సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది. నిందితుని నుండి 7 లక్షలు విలువ చేసే విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపిన DSP సత్యానందం. గుడివాడ శ్రీశక్తి భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్ అంచనా సమావేశం. ఉద్యోగుల పూర్తి సమాచారం తెలుసుకుంటున్నామన్న ట్రెజరీ శాఖ ATO గోవిందరావు. December 15 నుండి నెల్లూరులో CATU 15వ రాష్ట్ర మహాసభలు. మహాసభ గోడపత్రికను ఆవిష్కరించిన CATU జిల్లా ఉపాధ్యక్షులు RCP రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.